नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो डीएसपी वेंकटेश्वर राव आध्वर्यंलो हेल्मेट वाडकं पै अवगाहन र्याली कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्न आत्मकूरु आरटीओ चैत्रवर्षिणी मात्लाडुतू पोलीसु वारोत्सवालो भागंगा रोजुकोक कार्यक्रमालु चेपडुतुन्न पोलीसुलु हेल्मेट वाडटं वल्ल जरिगिन प्रयोजनाल गुरिंचि कार्यक्रमालु चेपट्टडं अभिनंदनीयमन्नारु। हेल्मेट वाडटं वल्ल प्रमादाल नुंचि बयटपडवच्चनि तेलिपारु। ఎక్కువగా హెల్మెట్ లేనందువల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆమె తెలిపారు। హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలి అనే నినాదాలతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ వేణుగోపాల్డి, ఎస్ఐలు రాజేష్, సాయి ప్రసాద్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రాణాలు కాపాడుకుందాం, హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం, హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం, హెల్మెట్ ధరిద్దాం, హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం। अक्टोबर 21st నుంచి 31st వరకు ప్రతిరోజు ఒక అవర్నెస్ ఈవెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు। దాంట్లో భాగంగా ఈ రోజున హెల్మెట్ ధరించి బైక్స్ నడపాలని, హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్స్ అనేది మనం చాలా వరకు తగ్గించొచ్చని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను డిఎస్పీ గారు అలాగే స్థానిక సిఐ గారు అండ్ వాళ్ళ పోలీస్ ఆఫీషల్స్ అందరూ కూడా ఒక బైక్ ర్యాలీ నిర్వహించాము। చాలా బాగా జరిగింది। గతంలో జరుగుతున్న యాక్సిడెంట్స్, లాస్ట్ 4-5 మంత్స్ లో అవుతున్న యాక్సిడెంట్స్ అన్నిటికీ కూడా మేజర్ రీజన్ హెల్మెట్ ధరించకపోవడం వల్లనే। హెల్మెట్ ధరిస్తే మేబీ మైనర్ ఇంజరీస్ తో బయటపడొచ్చు, కానీ డెత్ అయితే అవ్వదు కనుక। సో అంత మేజర్ హజార్డ్ అనేది మనం తప్పించుకోవచ్చు హెల్మెట్ ధరిస్తే। సో ప్లీజ్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసి హెల్మెట్ ధరించండి।